నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దేశెట్టి. ప్రస్తుతం మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్న లంకల గన్నవరం అనే గ్రామం వచ్చాం. ఈరోజు సుమన్ టీవీ అంటే రాజమండ్రి నుంచి దాదాపు 75 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ ప్లేస్కి అయితే చేరుకోవడం జరిగింది. అంటే అమలాపురం నుంచి ఒక 17 కిలోమీటర్ల దూరం అన్నమాట నేనున్న ఈ లంకల గన్నవరం గ్రామం. ఈరోజు ప్రతి మీడియా ఈ గ్రామానికి రావడం ఫోకస్ చేయడానికి రీజన్ ఒకటి ఉంది. ఎందుకంటే అది అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, మండు టెండలు కావచ్చు, హోరుమని వర్షం వచ్చినా సరే అమ్మ ఆకలేస్తోంది, అన్నం పెడతారా అని ఒక్క పిలుపు పిలుపు వినిపిస్తే చాలు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఓపిక లేకపోయినా సరే ఆమె స్వహస్తాలతో చక్కగా వేడి వేడి అన్నం పెట్టే డొక్క సీతమ్మ గారి గ్రామం. ఎందుకంటే కొద్ది దూరంలోనే వాళ్ళ ఇల్లు కూడా ఉంది. అసలు ఇంటికి వెళ్దాం, డొక్క సీతమ్మ గారు ఎలాంటి పాత్రలు అవి వాడేవారు, అంటే ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఈ అంటే భోజనం సర్వ్ చేసేవాళ్ళు, ఒకసారి వారి కుటుంబీకులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. జస్ట్ ఫాలో. ఇదే అంటే వెనకాల కనిపిస్తున్న ఈ బంగ్లాలోనే, అంటే ఈ పెంకుటిల్లోనే డొక్క సీతమ్మ గారు ఎవరు వచ్చినా సరే ఇక్కడే అన్నం వండి ఆమె స్వహస్తాలతో పెట్టిన పరిస్థితి. అంటే 18th century ఈ అంటే ఈ మండువా ఇళ్ళు నిర్మాణం అయితే జరిగింది. దీని రీకన్స్ట్రక్షన్ అంటే 2013 రీకన్స్ట్రక్షన్ చేశారు. దాదాపుగా ఒక 5 సంవత్సరాలు సేమ్ అంటే మద్దికర్ర వాడి అప్పుడైతే ఎలాంటి నిర్మాణంలో ఉండేదో ఎక్కడదక్కడ సేమ్ అలాగే ఒక ఎక్స్పీరియన్స్డ్ కార్పెంటర్స్ తోటి మొత్తం బిల్డింగ్ అంతా రీకన్స్ట్రక్ట్ చేసిన ప్రదేశంలో మనం ఉన్నాం. ఒకసారి లోపలికి వెళ్దాం, వాళ్ళ వారసులు అంతా ఉన్నారు, అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉండేవి, తద్వారా అంటే మారుతున్న ఈ రోజుల కాలంలో అసలు ఇప్పుడు ఎలా ఉందో వారి మాటలోనే విందాం. అప్పట్లో డొక్క సీతమ్మ గారు ఎంతోమందికి వంట వండి వడ్డించిన పాత్రలన్నీ కూడా భద్రపరిచిన గది దగ్గర ఉన్నాము. ఏమండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు భద్రపరుస్తూ వస్తున్న వస్తువులు ఏంటి, దాని గురించి చెప్పండి. భద్రపరుస్తూ వస్తున్న వస్తువులు అండి, ఇలాయి బుడ్డు అండి. అప్పటికి కరెంట్ లేదు, కిరసనాలు, ఇలాయి బుడ్లు ఇలాంటివి, కిరోసిన్ వేసి ఒత్తి వెలిగించేవాళ్ళం అండి, ఒత్తి వెలిగించేవాళ్ళం. అలాగే మా కాలక్షేపం చేసేవారు అండి. అది 5 గంటలకే వంట చేసేసేవారు. 7 గంటలకు పడుకునేవారండి అప్పుడు, పూర్వం 7 గంటలకు పడుకునేవారు. అప్పుడంటే 7-8 అంటే అర్ధరాత్రి వాళ్ళకి, పూర్వీకులకి అలా ఉండేదండి. మళ్ళీ ఈ వంట చేసే పాత్రలన్నీ గుండెలు అప్పుడవేనండి, డొక్క సీతమ్మ గారు నాటివే. నా చేతిలో ఉంది, చూస్తున్నారు కదా, అంటే డొక్క సీతమ్మ గారు ఎవరింటికి వచ్చినా సరే చక్కగా వంట వండి వడ్డించేవారు. మనం ఫోటోలో గమనిస్తే చేతిలో ఇది ఉంటుంది, ఆమె చేతిలో. అంటే ఈరోజు మనం చూడొచ్చు, ఇదే ఆమె చేతిలో చక్కటి గరిటె, ఇత్తడి గరిటె, చాలా బరువు కూడా ఉంది ఈ గరిటె. ఈ గరిటతోటే చక్కగా ఈ గుండుగుల్లో అన్నము చక్కగా వండి వార్చి అతిథులకి అతిథులుగా భావించిన, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వడ్డించారు. ఇంకా ఎలాంటి వస్తువులు ఉన్నాయి? బాటసార్లు, బట్టసార్లు అండి, బట్రాజులు ఎక్కువ వచ్చేవారండి. కావిడిపెట్లు కూడా అప్పుడేనండి, కావిడిపెట్లు కూడా అప్పుడు డబ్బులు బంగారం అన్నీ దాచుకునేవారు. కావిడిపెట్లు ఈ వస్తువులన్నీ జాగ్రత్త పెట్టేవారండి. అప్పట్లో ఇడ్లీ పాత్ర అండి, పూర్వం ఇడ్లీ పెట్టేవారు ఆ పాత్ర అండి. అసలు అలాగా ఈ వస్తువులన్నీ కొంచెం మేమే ఈ కావిడిపెట్లో పెట్టి జాగ్రత్తగా ఉంచామండి. అలాగా ఎప్పటికైనా మాకు ఉపయోగపడతాయి కదా, ఒక పెద్ద మంది మన చుట్టాలు బంధువులు వచ్చినా ఉపయోగపడతాయని అలా ఉంచామన్నమాట. ఎక్కడండి, ఎక్కడ వీళ్ళందరికీ కూడా విస్తరలేసి పెట్టేవారు, ఏ గదిలో పెట్టేవారు? నట్టిళ్ళండి మాకు. ప్రస్తుతం మనం సీతమ్మ గారు వచ్చిన వాళ్ళందరికీ కూడా నట్టింట్లోనే ఇక్కడే భోజనం పెట్టారు. ఏమండి ఈ గదేనా? ఇదే నట్టిళ్ళండి, నట్టింట్లో. అప్పుడు పీట వేసి మళ్ళీ నడ్డికి పీట వేసి ఆర్టాక్ వేసి భోజనం పెట్టేవారండి ఆవిడకి. వంటశాల ఎక్కడ ఉండేది? వంటశాల ఇక్కడికి లేదండి. గదులన్నీ కూడా పాలకావిళ్ళు, పెరుగు కావిళ్ళు, గదులు ఉండేవండి. ఆ గదుల్లో పెట్టేవారు వండిన వంట బయటే ఉండేవారు. కాంపౌండ్ వాళ్ళకి పంచలు ఉండేవండి, పంచలు. ఆ పంచల్లోనే మధ్యాహ్నమే ధాన్యం దంచి కందులు దంచేసి పెట్టుకునేవారు పొద్దున వంటకండి. అదండి సాయంత్రం వంటకు కూడా సరిపోతుందండి. అలా అక్కడ వండి ఇక్కడ పాత్రలు గదుల్లో పెట్టుకుని ఇక్కడ వచ్చిన వాళ్ళకందరికీ భోజనాలు పెట్టేవారు. అదండి ఎప్పుడు పొద్దునైనా సరే, మధ్యాహ్నం సరే, రాత్రి 10 గంటల దాకా ఆవిడ పడుకునేవారు. అయ్యో వస్తే
అంటే ఈ బావికి ప్రత్యేకత ఏంటండి? గిలక బావి అని గిలక బావి ఆ నూతి నీళ్ళే తోడి మడిగా వండేదండి ఆవిడ, ఆవిడే తోడి వండేదండి నీళ్లు. అప్పుడు బోర్లు కానీ ఇవే ఏం లేవండి, పైపులు కూడా ఏం లేవు. ఇప్పుడు మనుగడలో ఉందండి? ఇప్పుడు మనుగడలోనే ఉంది బావి అండి. దాన్ని బాగు చేసాం, దాన్ని కూడా బాగు చేసాం అండి. అది కూడా సీతమారికి ఇద్దరు కొడుకులు, పెద్ద కొడుకు సుబ్బారెడ్డి గారు, రెండో కొడుకు గోపాలం గారు. ఏమంటే ఆవిడకి ఇద్దరు కూతుళ్ళు. కూతుళ్ళు పేరు మరి చరిత్రలో తెలియదండి, మరి అది పెద్దలు మరి మాకు తెలియదు, చూడాలేది. తర్వాత అండి మా మనవడు భార్య అండి ఆవిడ, శ్యామలాంబ మా నాయనమ్మ, సూర్యనారాయణ గారి భార్య. ఏమండి ఆవిడ ఆవిడ కొడుకులే ఈయనండి, డొక్కా వీరభద్రం గారు. ఏమండి డొక్కా గోపాలం గారు భార్య వెంకటలక్ష్మి, డొక్కా సుబ్బారెడ్డి గారు వీణమేస్టారు. ఏమండి మా తాతగారు. అయితే పెద్ద కొడుకు ఏమో రాంభద్రు గారు అండి, సీతమ్మ గారికి పెద్ద కొడుకు. అంటే ఆయన వలస వెళ్ళిపోయాడండి, మన అమలాపురం వలస వెళ్ళిపోయాడండి. రెండో కొడుకు రామజోగయ్య గారు అండి, రామజోగయ్య గారు కొడుకే డొక్కా కృష్ణమూర్తి గారు అండి. ఏమండి మూడో కొడుకు సూర్యనారాయణ గారు మా తాతగారు, అలాగే ముగ్గురు కొడుకులు. అంటే మూడో కొడుకు సంతతం మేము, సూర్యనారాయణ గారు మా తాతగారు అండి, ఆయన సంతత. ఆవిడ వంశంలో మీరు జన్మించడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉందండి. మాకు మా కుటుంబాలు, మా బ్రదర్స్ ఏంటి, ఆడపిల్లలేంటి, మా అప్పచెల్లెలేంటి, మేనగోళ్ళేంటి, అందరూ కూడా హ్యాపీగా చక్కగా సాఫ్ట్వేర్ ఇంజనీర్తో మంచి డబ్బుతో బతుకుతున్నారు. చక్కగా హ్యాపీగా బిల్డింగ్లు కట్టుకుని హైదరాబాద్లో హ్యాపీగా ఉన్నారండి. తర్వాత అసలు సీతమ్మ గారికి ఇంత పేరు ప్రఖ్యాతులు రావడానికి గల కారణం చరిత్ర రాసింది డొక్క కదండి, సారీ మిత్తిబాటి సీతారామచంద్రులు గారు అండి. అదండి ఆయన కొడుకు మిత్తిబాటి నారాయణ గారు ఈ చరిత్రని డొక్క మన పీకన్నవరం అక్కడెట్టు మీద పేరు పెట్టడానికి గల కారణం మిత్తిబాటి నారాయణ గారు, డొక్క జగన్నాథ్ గారు మన టీడీపీ బోర్డు మెంబర్ డొక్క జగన్నాథ్ మా కజిన్ అండి, ఆయన బాలయోగి గారు కలిపి, ఎంపీ బాలయోగి గారు కలిపి నారా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 2000 గవర్నమెంట్లో ఈ బ్రిడ్జికి పేరు అక్విడెట్కి పేరు పెట్టారండి డొక్కా సీతమ్మ వారధని. అలాగే ఈసారి గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా డొక్కా నాదుబాబు గారికి మా కుటుంబం తరఫున ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. మా బ్రాహ్మణుల తరఫున కనీసం అన్ని కులాల్లోనూ పదవులు ఉన్నాయి, కనీసం మా బ్రాహ్మణులకి ఏ పదవి లేదు. మా డొక్కా నాదుబాబు ఒక 50 నుంచి టీడీపీ పార్టీని పెట్టినప్పటి నుంచి ఆయన కష్టపడి పనిచేస్తున్నారు. కార్యకర్తలకి భోజనాలు పెట్టడం ఏంటి, టిఫిన్లు పెట్టడం ఏంటి, టీలు ఇవ్వడం ఏంటి, ఆ తోటలో ఇక్కడే పక్కనే తోట ఆయన తోట అండి. ఆయనకి వాళ్ళ అన్నదమ్ములు 50 ఆస్తి అండి డొక్కా నాదుబాబు గారికి. ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను, ముఖ్యమంత్రి గారిని. నిజంగా డొక్కా సీతమ్మ గారి గురించి అంటే తెలుసుకునే కొద్దీ చాలా అంటే అప్పట్లో కూడా ఎందుకంటే కట్టుబాట్లు ఉండే ఆ రోజుల్లో అంటే 18th century ఎంత కట్టుబాట్లు ఉండే తెలుసు. చాలా కట్టుబాట్లన్నీ కూడా పట్టించుకోకుండా వర్ణ విభేదాలు లేకుండా, లేకపోతే ఎవరొచ్చినా సరే ఏ టైంలో వచ్చినా సరే చక్కగా వేడి వాళ్ళకి అంత అన్నం పెట్టాలని వాళ్ళు భావించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం 6th generation వారసులు ఉన్నారు, 6th generation వారసులు. గురుగారు అంటే అప్పటి నుంచి మీ చిన్నప్పటి నుంచి కూడా సీతమ్మ గారి గురించి అంటే ఎలాంటి మీకు పెద్దలు చెప్పేవారు, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే? వచ్చిన వాళ్ళకి లేదనకుండా భోజనం పెట్టేవారండి. బట్టరాజులు ఏంటి, మొత్తం బాటసార్లు ఏంటి, ఎవరు వచ్చినా కూడాను. ఓ రోజున ఆవిడ అంతర్వీధి వెళ్దామని దైవదర్శనానికి వెళ్తుంటే మార్గ మధ్యలో ఒక గ్రూపు వస్తూ చంటి పిల్లలు ఏడుస్తుంటే దగ్గరలో మనం సీతమ్మ గారి ఇంటికి వచ్చేస్తాం అమ్మ ఏడవకండి అంటే ఆ మాటలు ఆ చేలో పడి ఆ ప్రయాణం క్యాన్సిల్ చేసుకుని వెనక్కి వచ్చి వాళ్ళకి వచ్చి భోజనాలు పెట్టిందండి ఆవిడ. తర్వాత కాటన్ మహాశయుడు అక్కడ బ్రిడ్జి కట్టేటప్పుడు అందరూ అనుకునేవారట మనం సీతమ్మ గారి ప్రసాదానికి వెళ్ళాలి కదా, ఎవరు ఈ సీతమ్మ ఓయి డొక్క సీతమ్మ అని చెప్పేసి అక్కడ వాళ్ళు సబార్డినేషన్ అడిగితే వాళ్ళు చెప్పారండి. ఆయన కూడా వచ్చి విజిట్ చేసి ఆవిడ ప్రసాదం తిని వెళ్ళాడని చెప్పి మా పెద్దలు చెప్తూ ఉంటారు. తర్వాత పిఠాపురం మహారాజు గారు వాళ్ళు కూడా వచ్చారు, అప్పట్లో వచ్చి సీతమ్మ గారు ప్రసాదం తిని వెళ్ళారని చెప్పుకుంటారు. అంటే ఎలా అనిపిస్తుంది అండి ఆవిడ జనరేషన్లో, అంటే సారీ ఆవిడ దాంట్లో మీరు పుట్టడం, ఆవిడ వంశంలో మీరు పుట్టడం ఎలా? ఆవిడ వంశం మా అదృష్టం అండి, ఆవిడ వంశంలో పుట్టడం అదృష్టం. మాకు చేతన మటుకు మేము కూడా మా పరిధిలో మేము ఎదరవాళ్ళకి హెల్ప్ ఏ రకమైన హెల్ప్ కావాలన్నా చేస్తున్నాం. అదండి సార్, కుటుంబ సభ్యులు ఎప్పుడెప్పుడు కలుసుకుంటూ ఉంటారండి? మామూలుగా ఫంక్షన్స్కి అది ఏదైనా వెకేషన్లు గాను మ్యారేజెస్లోను కలుస్తూ ఉంటామండి. అది వర్ధంతి రోజున రావడానికి ట్రై చేస్తారు, అందరూ దూరాలు ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, కొంతమంది యూకేలో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు, రకరకాల ప్లేస్లో ఉన్నారు. వాళ్ళు వచ్చి ఏదో మీట్ అయినప్పుడు
మాట్లాడుకుంటూ ఉంటాం మేము కుటుంబ సభ్యులందరూ. ఇప్పుడు సీతమ్మ గారి పేరు ఒక ప్రభుత్వ పథకానికి పెట్టడం చాలా చాలా గర్వంగా ఉంది. అసలు అది ఫస్ట్ సీతమ్మ గారు ఇలా లైమ్ లైట్లో రావడం కారణం, ప్రధాన కారణం దివంగత స్పీకర్ బాలయోగి గారండి. ఆయన లండన్ పార్లమెంట్లో ఆవిడ ఫోటో కూడా చూసి అప్పుడు మీ అక్యుడేట్ కడుతున్నప్పుడు మేము రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా అని చెప్పి ఆయన చేసి అప్పుడు గవర్నమెంట్ వాజ్పేయి గారి గవర్నమెంట్లో ప్రపోజల్ చేయించి అక్యుడేట్కి ఫస్ట్ పేరు పెట్టారండి. ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఇంకో విషయం చెప్పాలి. మీరు ఇప్పుడు ఈ కింద చెట్ల కింద వచ్చారు కదా, అది కూడా ఒక నదీపాయి కింద ఉండేటండి, మాకు తెలియదు, మా పెద్దలు చెప్తూ ఉంటారు. అప్పుడు గోదావరి ప్రాంతం టైంలో అన్నమో రామచంద్ర ఆకలితోటి బాధపడుతుంటే ఆవిడ ఇక్కడ వండి పడవ మీద పట్టుకెళ్ళి వాళ్ళకి భోజనం కూడా పెట్టింది అని చెప్పేసి అది కూడా ఒక నానుడు ఉందండి. అరే పడవ దాటించి ఆకలి తీర్చాలి, ఆకలి అన్నవాడికి లేదనకుండా చేశారు. కులం మత భేదాలు లేకుండా ఎవరు ఏ టైంలో వచ్చినా కూడా ఆవిడ అలాగా డిజర్వ్స్. నిజంగా డొక్కా సీతమ్మ గారి గురించి వింటుంటే అంటే అప్పటి కాలంలో అప్పటి పరిస్థితుల్లో చాలా అంటే కట్టుబాట్లు ఎక్కువగా ఉండేవి, అలాంటి కట్టుబాట్లు అన్నీ కూడా పక్కన పెట్టి ఇంటికి ఎవరొచ్చినా సరే చక్కగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని చక్కగా మంచిగా వండి అరిటాకు మీద విస్తరేసి నట్టింట్లోనే భోజనం పెట్టే పరిస్థితి. కానీ ఇప్పటి రోజుల్లో పక్కింట్లో గొడవడుతుంటేనే మనకెందుకు లేని తప్పించుకునే వెళ్ళిపోతున్న జనరేషన్లో మనం ఉన్నాం. ఒకసారి ఖచ్చితంగా డొక్కా సీతమ్మ గారి గురించి వీలైతే లైబ్రరీలో కొన్ని పుస్తకాలు ఉన్నాయి, లేకపోతే ఈ వీడియోలో కొంత సమాచారం ఉంది కాబట్టి దీన్ని చాలామందికి తెలిసేలా షేర్ చేయాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. కెమెరా పర్సన్ అరుణ్తో విక్రమ్ సుమన్ టీవీ, పి గన్నవరం నియోజకవర్గం నుంచి.